హాయ్ ఫ్రెండ్స్, ఈరోజే పంచాయతీ కార్యదర్శుల పరీక్ష జరిగింది. ప్రాథమికంగా రకరకాలైనటువంటి అభిప్రాయాలు వినపడుతున్నాయి. సరే, నేను వాటిని అన్నింటినీ పరీక్షా పత్రాన్ని అంతా కూడా స్టడీ చేశాను. దానిలో పార్ట్ ఏ 75 మార్కులకి జనరల్ స్టడీస్, పార్ట్ బి గ్రామీణాభివృద్ధి మరో 75 మార్కులకి స్క్రీనింగ్ పరీక్షలు ఇవ్వటం జరిగింది. సో ఈ పరంపరలో మొట్టమొదట ఈ పరీక్ష ద్వారా రాబోయే పంచాయతీ కార్యదర్శుల మెయిన్స్ పరీక్ష కానివ్వండి, లేదా రాబోయే గ్రూప్ 2 స్క్రీనింగ్ కానివ్వండి, లేదా ఇతర పరీక్షలు ఏవైనా కానివ్వండి, అవి ఎలా ఉండే అవకాశం ఉంది, ఏపీపీఎస్సీ యొక్క ధోరణి ఏంటి అనే విషయాన్ని నేను ఇప్పుడు మీతో మాట్లాడదలిచాను నా ఎయిమ్ అది ఈ వీడియో ద్వారా. సో దీన్ని గమనించినట్లయితే ప్రస్తుతం జరిగిన పరీక్షని వస్తుంది 2016 నుంచి ఏబీపీఎస్సీలో వచ్చినటువంటి తీరుతెన్నులు మరోసారి స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. ఏమిటా తీరుతెన్నులు అని మనం చూసామనుకోండి, వెరీ సింపుల్. పుస్తకాలు బట్టి పరీక్ష రాద్దామంటే కుదరని విధంగా ప్రశ్నలు ఉన్నాయి. అంటే ఏంటి, అభ్యర్థికి ఓవరాల్ అవగాహన ఉంటేనే పెట్టగలడు, అలాగే కొద్ది మేర ఫ్యాక్ట్ ఓరియంటెడ్ ఉన్నాయి, అలాగే అప్ టు డేటెడ్ కరెంట్ విషయాలతోటి ముడిపడిన ఆర్థిక అంశాలని అటు భారతదేశ కోణంలో ఇటు ఆంధ్రప్రదేశ్ కోణంలో అడగటం జరిగింది. సో అవి ఎలా వచ్చాయి, ముందు పార్ట్ ఏ అనాలిసిస్ చేద్దాం. మనం చెప్పుకున్నాం పార్ట్ ఏలో సిలబస్ను చూస్తే 12 రకాల ఐటమ్స్ ఉన్నాయి జనరల్ స్టడీస్ అనే విభాగంలో. ఒక్కొక్క దానిలోంచి 4-5 వచ్చే అవకాశం ఉంటుంది, 75 మార్కులు కానీ. మనం గతంలో ఒకసారి ఒక వీడియో చేసినప్పుడు నేను చెప్పాను. ఇప్పుడు మనకు వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తే ఎన్నెన్ని మార్కులు వచ్చాయి, ఆ 75 మార్కులు ఏ విభాగానికి ఎన్నెన్ని మార్కులు వచ్చాయి అనేది మీతో నేను చర్చించబోతున్నాను. సో ముందుగా చూస్తే బైఫర్కేషన్కు సంబంధించి ఏకంగా 8 ప్రశ్నలు అడిగాడు. మామూలుగా అయితే ఒక విభాగం మీద ఒక 5 అడగాలి, కానీ విభజన సమస్యలు, చట్టము మరియు వాస్తవ అంశాల ఆధారంగా ఒక 8 ప్రశ్నలు అడగటం జరిగింది. అంటే బైఫర్కేషన్కి ఏబీపీఎస్సీ ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది ఒక టిపికల్ ఎగ్జాంపుల్. 75లో 8 అంటే మీరు రాసే జనరల్ స్టడీస్ లాంటి పరీక్షలు 150 ఉంటే 15 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల బైఫర్కేషన్ని సరిగా అర్థం చేసుకోండి, సరైన ప్రామాణిక పుస్తకం తీసుకుని చదవండి. అది రాబోయే రోజుల్లో కూడా ఈ రిఫ్లెక్షనే ఉండే అవకాశం ఉంది. అలాగే జీకే విషయానికి వస్తే 7 ప్రశ్నలు అడగటం జరిగింది. జనరల్ నాలెడ్జ్, నేను ఎప్పుడు జనరల్ నాలెడ్జ్కి జనరల్ స్టడీస్కి తేడా తెలుసుకోండి అని చెప్తాను. ఇయర్ బుక్లు లాంటివి ప్రపంచవ్యాప్తంగా భారతదేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటివి ఈ జీకే కింద వస్తాయి. అలాగే కరెంట్ అఫైర్స్ని మనం తీసుకున్నట్లయితే 9 ప్రశ్నలు అడగటం జరిగింది. చాలా చక్కని విభజన చేశారు, 9 ప్రశ్నలు అడగటం జరిగింది. సరే, ఇవి దాదాపుగా ఒక 5-6 నెలల నుంచి ఉన్నటువంటి అంశాల మీదే ప్రశ్నలు అడిగాడు. కాబట్టి తర్వాత రాబోయే పరీక్షలకు కూడా ఎలాంటి వచ్చే అవకాశం ఉందని, ముఖ్యంగా రాబోయే గ్రూప్ 2 గ్రూప్ 1 స్క్రీనింగ్ రాసేవాళ్ళు ఈ పరీక్షా పత్రాన్ని ఒకసారి చూడండి, వాళ్ళ యొక్క ధోరణి ఎలా ఉందో అర్థమయ్యిద్ది. మీరు, నేను ఎప్పుడు చెప్తాను, మీరు అకాడమిక్ ఎగ్జామ్స్ రాయట్లేదు, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన కాంపిటేటివ్ పరీక్ష రాస్తున్నారు, కాబట్టి అదే ధోరణి మీలో ఉండాలి అని అనేక సందర్భాలు నేను చెప్పాను, అదే పునరావృతం చేస్తున్నాను. తర్వాత చూస్తే ఇండియన్ హిస్టరీ 6 ప్రశ్నలు అడగటం జరిగింది. ఈ 6లో కూడా మీరు గమనిస్తే మోడర్న్ ఇండియా నుంచే 3 అడిగాడు, అంటే ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి. సో మహాత్మా గాంధీ గురించి ఒక ప్రశ్న, ఇంక ఇతరత్ర 2 ప్రశ్నలు అడగటం జరిగింది. అంటే ఇప్పుడు నాకు ప్రశ్నలు చదవటం కదా, మీ దగ్గర ఉన్నాయి, ఎనాలిసిస్ చేయటం నా ఉద్దేశం. అలాగే పాలిటీ నుంచి 8 ప్రశ్నలు అడిగాడు, వెరీ గుడ్. సో ఎందుకు పాలిటీకి అంత ప్రాధాన్యత ఉంటుంది, ఎందుకు అంటే పరిపాలనలో అతి కీలకమైన వ్యవస్థ, పాలనా యంత్రాంగము రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి. ఆ రాజ్యాంగబద్ధత గురించే కదా మనం ఈ పాలిటీలో చదివేది, అందుకని అడిగాడు. అలాగే ఏపీ మీద ఎక్స్క్లూజివ్గా ఏపీ జియోగ్రఫీ కానివ్వండి, లేదా ఏపీకి సంబంధించినటువంటి ఇతర అంశాలకు సంబంధించి 7
9 ప్రశ్నలు అడగటం జరిగింది. అంటే నేను ఇక్కడ రాసుకున్నాను, చూసి చెప్తున్నాను మీకు. 9 ప్రశ్నలు అడగటం జరిగింది. సో అంటే ఓవరాల్ ఏపీ మీద అవగాహన లేని వ్యక్తులు ఈ పరీక్షలను గట్టెక్కడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఏపీ జియోగ్రఫీ కావచ్చు, ఏపీ కల్చర్ కావచ్చు, ఏపీకి సంబంధించినటువంటి ఇతరత్ర అంశాలు, ఇక్కడ నేను మళ్ళీ ఏపీ యొక్క ప్రభుత్వ పథకాల్లోకి వెళ్ళట్లేదు, వెళ్లకుండానే ఇది జనరల్ స్టడీస్ అనే యాంగిల్లో చెప్తున్నాను. మనం పార్ట్ బిలోకి వెళ్ళినప్పుడు అసలు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు ఏపీకి అనేది నేను మీతో మాట్లాడతాను, ఓకే అండి. సో ఆ తర్వాత చూస్తే ఇండియన్ జియోగ్రఫీలో 7 ప్రశ్నలు అడిగాడు. ఇవి కూడా సాధారణ ప్రశ్నలేండి, ఒక బేసిక్ నాలెడ్జ్ మీద అడుక్కుంటూ వచ్చాడు. ఇండియన్ ఎకానమీ మీద 3 ప్రశ్నలు అడగటం జరిగింది. అలాగే ఏపీ హిస్టరీ మీద ఒకటే ఒక ప్రశ్న వచ్చింది, కెమిస్ట్రీ మీద ఒక ప్రశ్న వచ్చింది, ఫిజిక్స్ మీద ఒక ప్రశ్న వచ్చింది, బయోసైన్స్ మీద ఒక ప్రశ్న వచ్చింది. అంటే ఈ 4 విభాగాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అలాగని రాబోయే రోజుల్లో కూడా అన్నీ ఇలాగే ఉంటాయని నేను చెప్పనండి. కాకపోతే మనకి ఏంటంటే ఎటువంటి ప్రాధాన్యతనిచ్చుకుంటూ వెళ్తున్నాడు, దేనికి ఇచ్చాడు అనేది నాకైతే క్లారిటీ వచ్చింది నేను చూసినాక. ఎకానమీకి ఇస్తున్నాడు, గవర్నెన్స్కి ఇస్తున్నాడు, అలాగే కరెంట్ అఫైర్స్కి ఇస్తున్నాడు. సరే మిగతా చూద్దాం. రీజనింగ్లో 8 ప్రశ్నలు అడగటం జరిగింది. రీజనింగ్ కానీ 2 అందులో అర్థమెటిక్ కూడా మిక్స్ అయి ఉన్నాయి. 8 ప్రశ్నలు అడగటం జరిగింది. అంటే మనిషి యొక్క మానసిక సామర్థ్యం ఎలా ఉంది అని అసెస్ చేయడానికి ఆ ప్రయత్నం చేశాడు. 8 ప్రశ్నలు అడగటం జరిగింది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, మానవాళికి ఉపయోగపడుతున్న శాస్త్ర సాంకేతికత మీద 7 ప్రశ్నలు అడగటం జరిగింది. అంటే ఫిజిక్స్ ఒకటి అడిగాడు, ప్యూర్ ఫిజిక్స్. బయోసైన్స్లో కూడా రోగాల మీద అడిగాడు, అది నిజంగా చెప్పాలంటే అప్లికేషన్ ఆఫ్ బయోసైన్స్. అలాగే కెమిస్ట్రీ కూడా రసాయనం మీద అడిగాడు కాబట్టి దాని ప్యూర్ కెమిస్ట్రీ అనుకుందాము. కాబట్టి అంటే బేసిక్ ఆ సబ్జెక్టుల మీద 3 ప్రశ్నలు అడిగి వాళ్ళ దేశాన్ని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థని పురోగమనంలో పయనింపజేస్తున్నటువంటి ఎస్ఎన్టీకి ఏకంగా 7 ప్రశ్నలు అడిగాడు. 7 కూడా పెద్దగా లోతైనవి కాదు. కాకపోతే ఏంటంటే బిట్టు పెట్టే వాళ్ళు మాత్రం ఫటామన్ లేచిపోతారు ఈ పరీక్షలో. నేను మొదటి నుంచి చెప్తుంది, అదే ఇప్పుడు కూడా అదే కనిపిస్తుంది. అలా బైఫర్కేషన్ ప్రశ్నలు ఎంత చక్కగా ఉన్నాయనుకున్నారు? ఆ ప్రశ్నలు చట్టంలో ఈ 3 ప్రశ్నలు అడిగాడు. ప్రాక్టికల్గా మొన్న ఈ మధ్యకాలంలో జరిగిన హ్యాపెనింగ్స్ మీద ఒక 4 ప్రశ్నలు అడిగాడు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దేని మీద ఆధారపడాల్సి వచ్చిందని ఒక మంచి క్వశ్చన్ అడిగాడు. సీఎం గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఇదే విషయం, కట్టుబట్టలతో రోడ్డు మీదకి వచ్చాము, తర్వాత ఎట్లా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని. అలాంటి వర్డ్స్ చాలా వచ్చేసినాయి మనకి. అలాగే ఉమ్మడి హైదరాబాద్ మీద ఆదాయ వనరులకు ఎవరికి పట్టుంది అన్నాడు. సో ఇది అది ఇవ్వలేదనే కదా మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గోళ. సరే ఇట్లా నేను ప్రాక్టికల్గా మాట్లాడే మాటలన్నీ కూడా మీకు ఒక విధంగా చెప్పాలంటే దినపత్రికల నుంచి కూడా చాలా చక్కగా ఈజీగా అందుకునేలాగా ప్రశ్నలు అడగటం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, ఇది జనరల్ స్టడీస్. నేను ఈ జనరల్ స్టడీస్ విభాగాన్ని మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోమన్నానంటే, మీరు డిఎల్ రాస్తున్నా, ఏ ఎగ్జామ్ రాస్తున్నా జిఎస్ విభాగం కీలకం. దాంట్లో 12-13 ఐటమ్స్ ఉంటున్నాయి ఎగ్జామ్ను బట్టి. అటువంటి సందర్భంలో వీటన్నిటినీ మనం ఎలా కోపప్ చేయాలి అన్న దాన్ని దృష్టిలో పెట్టుకునేందుకు ఇది ఒక టిపికల్ ఎగ్జాంపుల్. ఈ సిరీస్లో గవర్నెన్స్ పోస్టుల్లో ఉన్నటువంటి మొదటి ఎగ్జామ్ కాబట్టి దీని పేపర్లోని క్వశ్చన్లు కూడా చూడండి. నేను చెప్పేది అది మీ అందరికీ, క్వశ్చన్లు చూడండి, బుక్ చేసుకుని ఆ బుక్లో ఉన్నటువంటి ఇంకొక విషయం మీతో చెప్పాల. బడ్జెట్ 2018-19 అడిగాడు, 19-20 కూడా 2 ప్రశ్నలు అడిగాడు. ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్, అది గుర్తుపెట్టుకోండి. చాలామంది నేను చెప్పాను ఓట్ ఆన్ అకౌంట్ కదా అడగరని ఒక అభిప్రాయం ఉంది, అది తప్పండి, అడగటానికి చాలా ఛాన్స్ ఉంది అని అడిగాను, చెప్పాను నా వీడియోస్లో. 19-20 మీద 2 ప్రశ్నలు అడిగాడు. ఓట్ ఆన్ అకౌంట్ అయినా సరే రాబోయే 12 గణాంకాలు ఉన్నాయి కాబట్టి స్పష్టంగా అడిగాడు. 18-19 మీద 1-2 అడిగాడు. అందువల్ల మనకి రాష్ట్ర బడ్జెట్ ఎంత కీలకంగా భావిస్తుంది ఎగ్జామినర్ అని చెప్పడానికి కూడా ఇది ఒక ఆధారం. ఈ విధంగా వీటిని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఈ విధంగా అప్డేట్ కావాలి మనం. ఎలా చదివితే పరీక్ష, ఇక్కడ ఎగ్జామినర్ మన చూసి ప్రశ్నపత్రాన్ని తయారు చేయడు, ఎగ్జామినర్ ఎలా తయారు చేస్తాడు అనే దాన్ని బట్టి మనం తయారు కావాలి. దానికి ఆధారం ఇప్పుడు ఈ పరీక్షాపత్రం. అందువల్ల మీలో గ్రూప్ 2, గ్రూప్ 1 రాసేవాళ్ళు కానీ, ఇతర ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ తప్పనిసరిగా ఒకసారి దాన్ని పరిశీలించండి. దానివల్ల ప్రశ్నల నమూనా ఎలా అడుగుతున్నాడు. కానీ చాలామంది టఫ్ అంటున్నారు, బట్ నేను చూశాను మెజారిటీ క్వశ్చన్స్ ఒక ఓవరాల్ అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఆన్సర్ పెట్టగలిగిన స్థాయిలోనే ఉన్నాయి. సో అదేంటంటే ఎలిమినేషన్ మెథడ్లో వెళ్ళాలి వాళ్ళు.
వెళ్ళి ఇది అవునా కాదా, ఇది కరెక్టా కాదా అని చూసుకుంటే తెలిసిపోద్ది. అయితే మైనస్ మార్కుల భయంతో చాలామంది అటెంప్ట్ చేయలేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ఇప్పటికీ ఈ 2 గంటల్లో అందిన సమాచారం ప్రకారం, ఎనీవే ఆ విధంగా జనరల్ స్టడీస్ రాబోయే పరీక్షలకు కానీ మీ పంచాయతీ కార్యదర్శులు కూడా మెయిన్స్ పరీక్షకు ఎట్లా సిద్ధపడాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఆలోచనలే మనకి పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక పార్ట్ బి విషయానికి వస్తాను. నేను ఎప్పుడు నా వీడియోల్లో ఈ మాటలు చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చాను. ముందు ఈ పార్ట్ బిలో అంటే మిగతా ఎగ్జామ్స్కి అంత ఉపయోగం ఉండదండి, ఇది ఓన్లీ పంచాయతీ కార్యదర్శులు అనాలిసిస్ మాత్రం. ఇక్కడి నుంచి పార్ట్ బి, పార్ట్ ఏ అందరికి ఉపయోగపడద్దని దాన్ని స్టడీ చేసి చెప్పాను. ఏకంగా పంచాయతీరాజు వ్యవస్థ మీద 75లో 40 ప్రశ్నలు అడిగేశాడండి. 75లో 40 ప్రశ్నలు అడిగాడు అంటేనే దాని వారికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యం. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఈవెన్ నేను ఆన్లైన్ కోర్సెస్లో కూడా ఏపీ వ్యవసాయం గురించి చెప్పినవి, ఏపీ పారిశ్రామిక రంగం గురించి చెప్పినవి కూడా దీంట్లో ప్రశ్నల రూపంలో వచ్చినాయి. అలాగే చూద్దాం, ఒక్కొక్క దాన్ని చూసినాక ఫైనల్ కంక్లూజన్ ఇస్తాను. భారత ప్రభుత్వపు గ్రామీణాభివృద్ధి పథకాల మీద 8 ప్రశ్నలు అడిగాడు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి పథకాల మీద, సామాజిక సమూహ పథకాల మీద కలిపి 10 ప్రశ్నలు అడిగాడు. ఓన్లీ స్కీమ్స్ మీద 18 ప్రశ్నలు వచ్చినాయి, గుర్తుపెట్టుకోండి. 40 ప్రశ్నలు పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్మాణం, దాని యొక్క రాజ్యాంగ భద్రత, గత 60 సంవత్సరాల్లో దాని పరిణామము, గుర్తుపె ఇవే అంటే పాలిటీ ప్లస్ పంచాయతీరాజ్ వ్యవస్థ, ఆ పంచాయతీరాజ్ ఖాతాల నిర్వహణ, పంచాయతీ కార్యదర్శుల మీద 3 ప్రశ్నలు. మీరు ఒకసారి నా పాత వీడియో, ముఖ్యంగా ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి వీడియోస్ తెలుసు, చూస్తే ఆ ప్రియాసాఫ్ట్ కానీ సిఎఫ్ఎంఎస్ కానీ మొత్తం ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి గ్రామీణాభివృద్ధి పరంగా ఎలాంటి లింకేజ్ ఉందో కూడా వాటిని కూడా స్పష్టంగా అడిగాడు. ఇక ఖాతాల మీద అంటే లాస్ట్ టైం ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో పెట్టిన పరీక్షలో ఈ అకౌంట్స్ మీద చాలా ప్రశ్నలు అడిగాను, నేను దాన్ని కూడా చెప్పానండి. అప్పట్లో ప్యూర్ అకౌంట్స్ అనే పేరుతో మనం కామర్స్లో చదువుకునే, బుక్ కీపింగ్ చదువుకున్నా సరిపోయేది. అయితే నేను చెప్పాను ఇది పంచాయతీరాజ్ ఖాతాలు, వీళ్ళు ఒక న్యూ మోడల్ అకౌంటింగ్ సిస్టమ్ తెచ్చుకున్నారు, ఎన్ఎంఏ అంటాం, దానికి అనుకూలమైన ప్రియాసాఫ్ట్, అలాగే ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు వస్తున్న నిధుల ధోరణి, ఆర్థిక సంఘం, ఇలాంటివన్నీ కలిపేసి 40 ప్రశ్నలు అడిగాడు పంచాయతీరాజ్ వ్యవస్థలో. సో ఓన్లీ పంచాయతీరాజ్ గురించి చదివిన వాడికి 75లో 40 ప్రశ్నలు అక్కడే వచ్చేసినాయి. ఇక స్కీమ్స్ చదివిన వాళ్ళు, ఏపీ ఎకానమీలో 2018 స్కీమ్స్ కానీ 19-20 స్కీమ్స్ కానీ చదివిన వాళ్ళకి 10 ప్రశ్నలు ఈజీగా వచ్చేసినాయి. నేను ఐ థింక్ మొన్న మధ్య లేటెస్ట్ వీడియోలో కూడా ఇదే చెప్పినట్టున్నాను, ప్రభుత్వ పథకాల మీద గట్టి పొట్టు సంపాదించండి. ఎందుకు అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు అవుతున్నారు, వాటి గురించి అవగాహన లేకపోతే మీరు ఏ విధంగా ప్రభుత్వానికి సర్వీస్ చేయగలరు, ప్రజలకు సేవలు అందించగలరు అనేది ఒక ప్రశ్న వస్తుంది. అది ఒకటి. ప్రభుత్వం పట్ల పాజిటివ్ ధోరణి నేను ఎప్పుడూ ప్రదర్శించండి అంటాను. తాజా క్వశ్చన్లో పసుపు కుంకుమ పథకం ద్వారా ఆశిస్తున్న లక్ష్యం ఏంటి అన్నాడు. స్త్రీల యొక్క ఆర్థిక స్వావలంబనతకు ప్రాధాన్యత. మనం ఏం చదువుతున్నాం, పసుపు కుంకుమ అంటే తప్పు లేదండి, అలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి రైతు బంధు, రైతు మన అన్నదాత సుఖీభావకు సంబంధించిన ప్రశ్న అట్లాంటిదే, ఎన్ని విడతలు ఇస్తున్నారు, లేదా ప్రధానమంత్రి రైతులకు ఇస్తున్నటువంటి అమౌంట్ ఎంత ఇస్తున్నాడు, ఎన్ని విడతలుగా ఇస్తున్నాడు అని ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఇవన్నీ మొన్న మధ్య ఎలక్షన్ ప్రచారాలు విన్నా కానీ మీరు ఆన్సర్ చేసే కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి, సరదా చెప్పాలంటే. ఎనివే సో ఆ విధంగా అబ్జర్వ్ చేయండి. అలాగే ఏపీ ఎకానమీలో 3, 3, 6, 7, 8 ప్రశ్నలు అడిగాడండి. ఏపీ ఎకానమీలో 8 ప్రశ్నలు అడిగాడు. అలాగే ఇందా చెప్పుకున్న బడ్జెట్ 2 ప్రశ్నలు. పర్టికులర్ నేను మీతో చెప్పదలసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం మీద 4 ప్రశ్నలు అడిగాడు, స్కీమ్స్ కాకుండా వ్యవసాయ లక్షణాల మీద అడిగాడు. మీరు నా వీడియోస్లో అవి కూడా చూడొచ్చు, గమనించవచ్చు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వ్యవస్థ ఎలా ఉంది. అలాగే పారిశ్రామిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈ మీద అడిగాడు.
అంటే గ్రూప్ టూలో నేను మొన్న ఈ మధ్య ఇది కూడా చెప్పాను, గ్రూప్ టూలో ఏపీ ఎకానమీలో ఉన్నటువంటి అనేక పార్ట్లు మీరు ఒకసారి నా పంచాయతీ కార్యదర్శి పంచాయతీ వెనకాల బొమ్మ ఉన్నటువంటి వీడియో చూడండి, మాటలన్నీ మీకు రిపీట్ అవుతాయి. ఎలా చదవాలి దాని మీద అని చెప్పినవి దాదాపుగా అదే లైన్స్లో కనపడుతుంది నాకు ఈ పేపర్. కాకపోతే ఓవరాల్ అండర్స్టాండింగ్ లేకుండా బిట్లు బిట్లుగా చదివిన విద్యార్థులు మాత్రం ఐ థింక్ చాలా సఫర్ అయి ఉంటారు ఈ పేపర్ చూసినాక అనుకున్నాను. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రం, దాని వ్యవసాయాన్ని బాగా చూసుకోవాల్సిందే, పరిశ్రమలు తర్వాత పేదరికం ఇవ్వడం ఇచ్చాడు, అన్నిటి మించి పంచాయతీరాజ్ వ్యవస్థ దాదాపు ఇదే ప్యాట్రన్ మీకు రాబోయే రోజుల్లో మెయిన్స్లో కూడా ఉంటుంది పంచాయతీ కార్యదర్శులకు. దేని మీద ఫోకస్ పెట్టాలో చెప్పగానే చెప్పేశాడు. ఇది ఈ ప్రశ్నాపత్రం లేకపోయినా నా పాత వీడియోలు ఇవే నేను చెప్పింది కూడా. అందువల్ల మీరు మొత్తం మీద ప్రశ్నాపత్రాన్ని చూస్తే, అంటే ఫైనల్గా నేను చెప్పదలిచింది ఏంటంటే, దే ఫాలోడ్ ఆల్ ద రూల్స్. ఎక్కడ ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, నాకు బాగా నచ్చింది ఏంటంటే అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూరల్ డెవలప్మెంట్కి ఏం చేస్తుంది అన్న దాన్ని మీ చేత ఫోకస్ పెట్టించేందుకు చక్కని ప్రశ్నలు అడిగారు. సందడిలో సడేమి అన్నట్టు తెలంగాణలో ఉన్న ఒక స్కీమ్ను కూడా అడిగాడు. అది ఎందుకు అడిగాడు నాకు అర్థం కాలేదు. అంటే ఈ పేపర్లు తయారు చేసే పెద్దలు ఎక్కడ వాళ్ళో తెలియదు కాబట్టి మనం మాట్లాడలేం, కానీ తెలంగాణ స్కీమ్ ఒకటి అడిగాడు. ఓకే, సో భారతదేశ ప్రభుత్వం సరే అదేదో యాక్సిడెంట్లో జరిగి ఉంటుంది, తెలంగాణ అడగరు, అడిగారు అంటే ఏదో సంథింగ్. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. సో ఇవి అండి ఓవరాల్గా పంచాయతీరాజ్ కార్యదర్శికి సంబంధించినటువంటి ఒక ప్రాథమిక పరీక్షని పరిశీలిస్తే, దీన్ని ఆదర్శంగా పెట్టుకుని తదుపరి పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలి అనే మౌలిక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. కట్ ఆఫ్లు నేను నిన్నే చెప్పాను, పిచ్చి కట్ ఆఫ్ల గురించి మనం మాట్లాడొద్దు. ఎందుకంటే ఎంతమంది, ఇది ఇంకొక మాట చెప్తానండి, గ్రూప్ 1, 2కి ప్రిపేర్ అయిన అభ్యర్థులకి ఈ పేపర్స్ ఒక రకంగా సౌఖ్యంగా ఉంది. ఎందుకంటే అనేక జీకే విషయాలు కావచ్చు, పాలిటీ విషయాలు కావచ్చు, అన్నీ నలిగినవి వాళ్ళకి. ఐ థింక్ నిన్న ఇంటిగ్రేటెడ్ స్టడీ ఎట్లా చేయాలన్నప్పుడు కూడా ఇదే మాట అన్నాను నేను. కాబట్టి పరీక్ష యొక్క సిలబస్సు తీరుతెన్నులు వేరువేరుగా ఉన్నా కానీ ప్రశ్నల యొక్క ప్యాటర్న్ అర్థం చేసుకోవాలంటే ఇలాంటివి చూస్తే మీకు అర్థమైపోద్ది. ఐ థింక్, ఐ హోప్ దీన్ని ఆధారం చేసుకుని నెక్స్ట్ పరీక్ష సిద్ధంగా అండి. గ్రూప్ 2 వాళ్ళు ఈ పంచాయతీరాజ్ పార్ట్ బి కూడా చూసుకోండి, కొన్ని ప్రశ్నలు కలుస్తాయి మీకు, ఎందుకంటే పాలిటీ రిలేటెడ్ కలుస్తాయి. అలాగే మీకు పంచాయతీరాజు పాలనా వికేంద్రీకరణ ఉంది, అలాగే ఈ ఏపీ ఎకానమీ క్వశ్చన్లు కూడా ఉన్నాయి కదా, మరి చదవాలి కదా, ఇంకెందుకు ఆలస్యం. రాబోయే గ్రూప్ 2కి కూడా ఒకసారి ఈ ప్రశ్నలు చూసుకోండి, సిద్ధపడండి. థ్యాంక్ యూ.